వైసీపీ ఏ వీడియోలు అవి కూడా పెద్ద ఎత్తున వైరల్ చేయడం, వాళ్ళ మీద ఆరోపణలు చేయడం. నిన్న కనీసం మనం ఒకసారి మాట్లాడాము శాంతి భద్రతలు కాపాడాలి ఇదంతా అని, కానీ అదే సమయంలో ఇంకా కొత్త ప్రభుత్వం పూర్తిగా చేపట్టక ముందు అంతా అయిపోయింది అని చెప్పడము ప్రజలను ఒప్పిస్తుంది అనేది కూడా ఒక ప్రశ్న. ఆ పార్టీ కార్యకర్తలు ఈ పార్టీ వాళ్ళకి మధ్యలో దాడులు జరుగుతూ ఉండొచ్చు, కానీ అప్పుడు కూడా అంతే వాళ్ళు అలాగే చేశారు. ఇప్పుడు ఇంతకాలం రాష్ట్రంలో అరాచకం ప్రభుత్వం లేదని తెలుగుదేశం అంటూ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఇంకా రానే లేదు, మళ్ళీ అదే డైలాగు ఇంకో వైపు నుంచి వస్తుంది. ఈ ధోరణి అంటే మరి ప్రజలు అనే వాళ్ళకి అసలు ఏమీ ఈ రాష్ట్రంలో వీళ్ళేమి చూడరా, ప్రజలకు అభిప్రాయానికి వస్తారు కదా, వచ్చే కదా ఓ తీర్పు ఇచ్చారు. ఎక్కడన్నా ఘటనలు ఉంటే స్థానికంగా జాగ్రత్త పడాలి అంతవరకు తప్ప, దాన్ని రాష్ట్రం అంతా ఇంకా అయిపోయింది అయిపోయింది అని మరీ ఇంత తొందరగా అంత తీవ్రమైన మాటలు మొదలు పెడితే తర్వాత వాటిని లాంగ్ టర్మ్లో నిలబెట్టుకోవడం చాలా ఇదవుతుంది. అందుకని అది అది ఒక పద్ధతి అనుకోవచ్చు. కానీ ఒకటి, ఎలక్షన్స్ అయిపోయాక ఏ పార్టీ అయినా దాడులు అనే ఒక సమస్యను ఎదుర్కొంటుంది, దాని నుంచి ప్రధాన ప్రత్యర్థి పార్టీ, దాని గురించి రక్షణ కోసం ఎక్కడ నుండి స్థానికంగా చేయొచ్చు. కానీ ఇంకా అసలు రాష్ట్రం అంతా అయిపోయింది, అంతకుముందు అద్భుతంగా ఉంది ఇంత అనేది కొంచెం ఆలోచించుకోవాలి. ముందు వాళ్ళ రక్షణ కోసం ఆయన పార్టీ తరఫున చేయాల్సింది చేయటం చెప్పటం తప్ప, ప్రజలైతే వెంటనే అలాంటి భావనకు వస్తారని చెప్పలేము మనం. సరే, ఏంటి టీడీపీ జనసేన పాత్ర ఆంధ్రప్రదేశ్కి కలిసి వచ్చే అంశాలు దేని మీద ప్రధానంగా దృష్టి సారించాలి? ఒకటి, క్యాబినెట్లో స్థానాలు అడుగుతున్నారని, లేదు ప్రత్యేక హోదా రేవు పోలవరానికి సంబంధించిన అంశం అనేయండి, లేకపోతే స్టీల్ ప్లాంట్ అంశం అనేయండి, విశాఖ రైల్వే జోన్ అంశం అనేయండి, ఇవన్నీ కూడా క్లియర్ చేయాలన్నట్లుగా డిమాండ్స్ పెట్టారు అని ఒక వర్గం అంటుంటే, లేదు మంత్రివర్గంలో అలాగే స్పీకర్ కావాలని కోరుతున్నారని చెప్పి ఒక వర్గం మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకి ఇంత పెద్ద మ్యాండేటరీ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం తీసుకుంటున్నారనే అంశం